ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా కుల బంధువులకు మరియు రాష్ట్ర ప్రజలకు నా యొక్క శుభాభినందనలు. అయితే ఈ సందర్భంలో మనం జయశంకర్ సార్ యొక్క పూర్తి ఆశ నెరవేర్చే దిశగా మన ప్రయాణం సాగుతుందా అంటే అనుసరమైన కొంచెం అనుమానంగానే ఉంది. సాగుతుందని చెప్పాలి. జయశంకర్ సార్ ఆశయాలు రాజకీయ భౌగోళిక సామాజిక తెలంగాణ కోసం, భారతీయ భౌగోళిక సామాజిక తెలంగాణ కోసం జయశంకర్ సార్ ఆశయాలు ఉండేటివి. ఆయన లక్ష్యాలటువంటి అయినటువంటి 3 లక్ష్యాలలో ఒక భౌగోళిక రాజకీయ తెలంగాణ మనకు సిద్ధించింది. సామాజిక తెలంగాణ వైపు మన అడుగులుగా పడతలేవు. దయచేసి ఇక్కడ ఉన్న సంఘ సభ్యులు, నాతోటి మిత్రులంతా జయశంకర్ సార్ ఆశయాలు ప్రథమాశయమైనటువంటి సామాజిక తెలంగాణ, రాజకీయ అధికారం లోపల, ఆర్థిక సామాజిక అధికారం లోపల బహుజనులైనటువంటి మన మా విశ్వబ్రహ్మణులకు, స్వర్ణకారులకు సమానాధికారం సిద్ధించేదాకా మా అందరి పోరాటం, మా కృషి ఉండాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాం. క్రీస్తు చేస్తులు, తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా లేదా జగిత్యాల పట్టణ విశ్వకర్మ ముద్దు బిడ్డలందరూ ఏకదాటికి వచ్చి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని చేసినందుకు చాలా 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 ఆనందపడుతున్నాను. అలాగే ప్రతి విషయం లోపల ఐక్యతతో సమాజానికి ఆయన ఏ రకమైన ఆలోచన విధానాలు ఉన్నాయో ఆ దానికోసం పాటుపడి వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలి. కీర్తి శ్రేష్ఠులు, జాతిపిత మన ప్రొఫెసర్ జయశంకర్ గారు 14వ ఏట తన ఆలోచన విధానాలు, సామాజిక తెలంగాణ ఆలోచన విధానాలు, వాళ్ళ యాస భాష ఆనాటి తొలి ప్రధానైన జవహర్లాల్ నెహ్రూ గారికి తన ఆలోచన విధానాలు, కష్టాలు కూడిన ఒక పత్రాన్ని అందజేసిన మహానుభావుడు. అంటే బాల్యం నుండి తెలంగాణ గురించి అతని యొక్క జీవిత చరిత్ర ఖచ్చితంగా పాఠ్య పుఠ్యాంశం లోపల చేర్చాలి, అది ప్రభుత్వ బాధ్యత. దాంతోపాటు ఖురాను, బైబులు, గీత ఏ రకంగా చదువుతున్న ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి కూడా తెలంగాణ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి జీవిత చరిత్ర కూడా అందరు చదివే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. దగ్గుళ్ళు సత్యం గారు కావచ్చు, రాఘు కావచ్చు, మారుతి గారు కావచ్చు, అందరు కూడా దీనికి ముందుండి వీలైతే రేపు కలెక్టర్ గారికి మనం మెమోరాండం ఇచ్చేస్తే మనను చూసి ప్రతి జిల్లాలో కూడా తన పాఠ్యాంశాలు చేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి తెలంగాణ లోపల ముద్దు బిడ్డలకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్న విశ్వకర్మ ముద్దు బిడ్డలకు ధన్యవాదాలు తెలుపుతూ జయ నమః. హరే ఓం. విశ్వకర్మ దేశాంబసన పశువన్పాసోస్మాన్పాతస్మైనమః. ప్రజాపతి రుద్రోపరోక్షాపతి సరహ పశువన్పాసోస్మాన్పాతస్మైనమః. ఈ రోజున
జాతి గర్వించదగ్గ విశ్వకర్మ భగవానుని యొక్క అనుగ్రహం వలన ఈ రోజున విశ్వబ్రహ్మలందరూ కూడా కీర్తి శేషులు. ఆచార్య విశ్వకర్మ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి ఉత్సవాలను మన జగిత్యాల జిల్లా పట్టణంలో చేసుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకము. 1934 ఆగస్టు 6వ తారీఖున జన్మించినటువంటి మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమ రూపశిల్పి అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మా యొక్క విశ్వబ్రాహ్మణ జాతి ముద్దు బిడ్డగా మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మలందరూ కూడా చాలా గర్వంగా మేము చెప్పుకోరుతున్నాము. అంతేకాకుండా మన యొక్క రాష్ట్ర ఉద్యమానికి మలి దశగా తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ గారు, మన కేసీఆర్ ప్రేమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ యొక్క ప్రాధాన్యత గురించి, తెలంగాణ యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి చక్కగా ఆ యొక్క గురువు వలె ఆ యొక్క కేసీఆర్ గారికి సిద్ధాంత ప్రబోధం చేసి ఆ యొక్క తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు మన యొక్క కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున నీళ్లు మా వృత్తి పద్ధత గోదాము అధునాతనటువంటి యంత్ర పరికరాలను సమకూర్చి మా యొక్క కులవృత్తులను కూడా రక్షించాలి, మాలో ఉన్నటువంటి యువతరాన్ని బాగుపరచాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆ యొక్క కేసీఆర్ గారికి మేము విన్నవించుకుంటున్నాము. కావున జయశంకర్ సార్ జయంతి ఉత్సవ సందర్భంగా ఈ రోజున జగిత్యాల జిల్లా రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, స్వర్ణకార సంఘ అధ్యక్షులు, అలాగే మనుమయ సంఘ అధ్యక్షులు అందరూ కూడా మూకుమ్మడిగా ఐక్యతతో ఈ రోజున విశ్వకర్మ భగవాన్ యొక్క అనుగ్రహం వలన ఆ యొక్క జయశంకర్ సార్ యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నాము. మరి కేసీఆర్ గారికి గాయత్రి విరాట్ విశ్వకర్మ భగవాన్ యొక్క శుభాశీస్సులు ఉండాలని, దీర్ఘాయుష్ కలగాలని, మన యొక్క రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడిపించాలని, భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రంగా మన యొక్క తెలంగాణ నిర్మాణం చెప్పి కోరుకుంటూ జై బోర విశ్వకర్మ భగవానికి. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కార్యక్రమం విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఆయుల సత్యనారాయణ గారు, సంగోజు రమణ గారు, అర్ర పారిశ్రామిక ఈ ఐదు వృత్తులను సహకరించి ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ విశ్వకర్మ అని అంటే ఐదు వృత్తులు అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు విశ్వకర్మ జాతి పిత, తెలంగాణ పితామహులు అంటే జయశంకర్ గారు అని చెప్పక తప్పదు. వారు చేసిన కృషి ఇంత అంత కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో పాటుపడి వారు ఈరోజు మన ముందు ఉన్నట్టయితే చాలా సంతోషించేవాళ్ళం. వారు పరమ దర్పించారు, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు. సమకాల సంఘం